కష్టాలన్నీ కట్టగట్టుకొచ్చి పంట అప్పుల రూపంలో నాన్న ప్రాణాలు తీసాయి. అనారోగ్యంతో అమ్మ చనిపోయింది. వాళ్ళు చేసిన 5.5 లక్షల అప్పు మాత్రం మీదపడింది. దిక్కులేని పరిస్థితుల్లో ఇంటర్ చదువుతున్న కొడుకే ఇంటికి పెద్ద దిక్కయ్యాడు. తనతో పాటు తమ్ముడు చెల్లిని కూడా కూలికి తీసుకెళ్తున్నాడు. బడికెళ్లి చదువుకోవాల్సిన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్ బుగ్గిపాలైంది. మెదక్ జిల్లాలో ఓ పత్తి రైతు కుటుంబం దీనగాథ ఇది. తెట్టు లక్ష్మీనారాయణ జగదేవ్పూర్ మండలం చేపర్తిలో పెద్ద రైతు. ఉన్న ఎకరానికి తోడు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. అందుకోసం 4 లక్షల అప్పు చేశాడు. అంతలోనే చిన్న కొడుకు కూతురికి డెంగీ జ్వరం వచ్చింది. దాని నుంచి కోలుకునేలోపే భార్య బాలమణికి జాండీస్ వ్యాధి వచ్చింది. 1.5 లక్షల ఖర్చు పెట్టినా ఆమెను బతికించుకోలేకపోయాడు. మరోవైపు పొలంలో వేసిన పత్తి దెబ్బతింది. ఏం చేయాలో పాలుపోక పురుగు మందు తాకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆ రైతు ముగ్గురు బిడ్డల పరిస్థితి ఇది. సాక్షాత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనే ఉంది చేబర్తి. ఈ నియోజకవర్గంలో పత్తి సాగు చేసే రైతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. పంట నష్టాలు పెరిగిపోయి ఇలా ఆత్మహత్యలు చేసుకుని బిడ్డల్ని రోడ్డున పడేస్తున్న వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. వాళ్ళకి ఇల్లు కూడా లేదు. వాళ్ళకు గవర్నమెంట్ ఒక ఇల్లు సాయం చేయాలి, ఆ పిల్లలను చదివిపియాలి. పెద్ద ఆయనకు ఆయనకి ఏమైనా గవర్నమెంట్ జాబ్ కలిగాలని కోరుతున్నాం మేము గ్రామస్తులం అందరం కలిసి. పంట కోసం తండ్రి చేసిన అప్పుకు ఈ చిన్నారులు బలయ్యారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఇంకోటుంది. వయసుకు చిన్నవాడైనా చాలా పెద్ద మనసుతో ఉన్నాడు లక్ష్మీనారాయణ పెద్ద కొడుకు భాస్కర్. తమ్ముడు చెల్లితో కలిసి కూలికి వెళ్లి తమ పొట్ట పోసుకుంటూనే ఇప్పటికీ 30,000 రూపాయల అప్పు తీర్చాడు. కానీ ఎన్ని రోజులు ఇలా కూలికి పోతే ఆ 5.5 లక్షల అప్పు తీరుతుందనేదే ఆవేదన. కూలి చేసుకుంటూ బ్రతుకు కొనసాగిస్తున్నాం. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇంకా మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. మా అమ్మ మా డాడీ చనిపోయినప్పటి నుంచి నేను పని కోతున్నా. కూలి కోతుంటూ ఒకరోజు ఇరిసి పెట్టుకుంటూ 10-20 బియ్యం తెస్తుంటాం. మాఫీలు పథకాలంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే పాలకులు ఒక్కసారి ఇలాంటి రైతు కుటుంబాల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నారు చేబర్తి వాసులు. ఇప్పుడు స్పందించినా ఇంకొంతమంది బిడ్డల భవిష్యత్తు రోడ్డున పడకుండా కాపాడవచ్చంటున్నారు.